எக்கால தெந்தையாய் என் உள் மண்ணில் மற்ற காலத்திலும் யாதென்றும் வேடேன் மிக்கார் வேத விமலர் விழும் காரக்கனியே உன்னையானே ஆழ்வார் திருவடிகளே சரணம். மாதா பிதா யுவதயஸ்தனயா விபூதிஹி சர்வயதேவனயமேன மதன்வயானாம் ஆத்யசனக்குலபதே ஹேவகுலாபிராமம் ஸ்ரீமத் ததங்க்ரேகுளம் பிரணமாமி மூர்த்னா ஸ்ரீமதே சடகோபாய நமஹ. ஓம் நமோ வெங்கடேசாய. ஆழ்வார்கள் வார் அனுபவிச்சி வார் சுவாமிని கீர்த்தించి மனச்சேத அனுபவிம்பஜெயடానికి மனக்கு அந்திஞ்சினటువంటి திவ்ய திருவாயுமிழலோ ரெண்டவ பதிலோ தொம்மிதவ திருவாயுமிழலோ ఎనిమిదవ పాసురాన్ని మనం అనుసంధానం చేసుకోబోతున్నాం. ఎక్కాల తందయాయ్ ఎన్నుల్ మన్నిల్ మత్తకాలత్తిలం యాదొండ్రం వేండేన్ మిక్కార్ వేద విమలర్ విషుంగం ఎన్ అక్కారక్కనియే ఉన్నయ్యానే అని అంటున్నారు ఆళ్వారులు. ఎన్ అక్కారక్కనియే నాకు మహాభోగ్యభూతుడైనటువంటి వాడా, నాకు ఒక కలకండ లాంటి వాడా, నాకు ఒక ఫలము లాంటి వాడా స్వామి ఉన్నయ్యానే. నిన్ను తప్ప మరొక వస్తువుని నేను అడగను. నేను కోరుకుంటున్నది కేవలము నిన్నే. నీ యొక్క పాద చేర్తిని మాత్రమే నేను కోరుకుంటున్నాను. నిన్నే ఎల్లప్పుడూ సర్వకాల సర్వావస్థలయందును నిన్నే నీ పాదచేర్తినే కీర్తించేటట్టు సంకల్పించేటట్టు నీ పాదచేర్తినే నేను కైంకర్యం చేసినట్లుగా చేయవలసింది అనంటూ, ఎక్కాల తందయాయ్ ఎన్నుల్ మన్నిల్ మిక్కార్ వేద విమలర్ విజుంగం, మిక్కిలి ఉత్కృష్టమైనటువంటి వేదమందు వేద ప్రతిపాదితుడైనటువంటి వాడు విమలర్, పరిశుద్ధులైనటువంటి నిత్యసూర్యులచే విజుంగం అనుభవించేటువంటి వారు, అనుభవించబడేటువంటి వాడు నాన్ నాకు అక్కారక్కనియే అక్కార్ సర్కర్ లాంటివాడు, కనియే ఒక ఫలము లాంటివాడు అయినటువంటి ఓ శ్రీయప్పతి ఎక్కాలత్తు ఎందయాయ్, ఎక్కాలత్తు సర్వకాల సర్వావస్థల ఎందును కూడా ఎందయాయ్ నాకు స్వామి అయి ఉండేటువంటి ఓ శ్రీయప్పతి ఎన్నుల్ మన్నిల్ నా హృదయమందు నిత్య నివాసము చేసిన ఎడల ఎక్కాలత్తిలం ఏ కాలమందు కూడా మత్తు యాదొండ్రం ఉన్నై నాన్న వేండేన్. మత్తుం ఇది తప్ప యాదొన్నం ఏ వస్తువును కూడా ఉన్నై నిన్ను నాన్ వేండేన్ నేను కోరను సుమా అని అంటున్నారు ఆళ్వారులు ఈ పాసనంలో. ఓ శ్రీయప్పతి నాకు శర్కర లాంటివాడువు, నాకు ఫలము లాంటివాడువు, సర్వకాల సర్వావస్థల ఎందును కూడా నీవే నా మనస్సునందు ఉండి స్థిరనివాసం ఏర్పరచుకొని నా మనస్సులో ఉన్నప్పుడు నేను మిగతా అన్య విషయాలని కానీ అన్య వస్తువులను కానీ కోరను సుమా అని ప్రార్థిస్తున్నారట ఆళ్వారులు. అంటే పురుషార్థాన్నే కోరుకుంటున్నారు ఈ పాసురంలో ఆళ్వారులు. ఎలాంటి పరమపదనాథుడు, ఎలాంటి స్వామి, మిక్కార్ వేద విమలర్ విజృంగం ఎన్ అక్కారక్కనియే అని అంటున్నారు ఆళ్వారులు. మిక్కిలి భోగ్యభూతుడా అని, మిక్కార్ వేద విమలర్,
వేదముల చేత మాత్రమే. అవి కూడా ఎట్లాంటి వేదములు? మిక్కార్ అంటే పరమోత్కృష్టమైనటువంటి వేదముల చేత మాత్రమే ప్రతిపాదింపబడేవాడు. ఒకనొక సందర్భంలో వేదములకు కూడా భయం వేస్తూ ఉంటుందట ఆ స్వామిని కీర్తించడానికని. ఎందుకు? తగిన పదాలని చేర్చి స్వామిని కీర్తించగలనా లేదా అని వేదములకు కూడా భయం వేస్తూ ఉంటుందట. అలాంటి వేద ప్రతిపాదితుడైనటువంటి స్వామిని కీర్తిస్తూ ఉండేటువంటి వాడు, ఆ స్వామిని కలకండగా చూసుకునేటువంటి వాడు, స్వామి ఒక భోగ్యభూతుడుగా ఉండేటువంటి ఈ ఆళ్వారులు, అటువంటి ఆళ్వారులు స్వామిని ప్రార్థిస్తూ, ఎటువంటి స్వామి సాక్షాత్తు ఆ పరంపదంలో ఉండి నిత్యసూరి గోష్ఠికి నాయకుడై ఉండేటువంటి వాడు ఆ పరమపదనాథుడు. ఆ నిత్యసూరి గోష్ఠి ఎప్పుడు కూడా స్వామి యొక్క ఆనందాన్ని పొందుతూ, స్వామిని ఒక భోగ్యభూతంగా ఉంటూ, స్వామి యొక్క భోగ్యతని రుచి చూస్తూ ఉండేటువంటి వారు ఆ యొక్క నిత్యసూరి గోష్ఠి. ఆ నిత్యసూరి గోష్ఠికి నాయకుడైనటువంటి స్వామి. ఆ స్వామిని నిత్యసూరి గోష్ఠి ఎట్లా కీర్తిస్తుందట? అహమన్న మహమన్న మహమన్న మదంతమాద్మి అని అంటుందట. అహమన్నం 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 అని, అంటే నేను నీకు భోగ్యభూతుడని అని అంటారట నిత్యసూరి గోష్ఠి అంతా కూడా ఆ స్వామిని. అంటే నిత్యసూరులందరూ కూడా స్వామికి భోగ్యభూతంగా ఉంటారట. అంటే స్వామి వీరిని ఉపయోగించుకోవాలి. వీరి స్వామి యొక్క వినియోగార్థము నిత్యసూరి గోష్ఠి అంతా కూడా అక్కడ ఉందట. అంటే మన మనస్సు, కాయక, వాచక, కర్మణ ఇవన్నీ కూడా స్వామి గురించే. మనం చేస్తూ ఉండేటువంటి ప్రతిక్రియ స్వామి యొక్క కైంకర్యం గురించే. నయుడై నల్లదోరు సోరం నీతమం అత్తాణి చేవగమం. మనకి స్వామి అందిస్తాడు. మనకి ఏం కల్పించాడు స్వామి? సృష్టించాడు. సృష్టితో పాటు ఈ భోగ్య ఉపకరణాలను కూడా మనకిచ్చాడు స్వామి. నయుడై నల్లదోర్ సోరం నియతమం అత్తాణి చేవగమం. మరి ఈ భోగ్య పదార్థములు, ఈ భోగ్య పోషక పదార్థాలన్నీ కూడా ఎవరి గురించి? అత్తాణి చేవగమం. కేవలము స్వామి కైంకర్యం గురించే అని మనం ఆ స్వామికి నియోగింపజేయాలి. ఎప్పుడైతే స్వామి కైంకర్యం గురించే అని ఈ భోగ్య పదార్థాలన్నింటినీ కూడా ఉపయోగిస్తే అవి భోగ్య పదార్థాలుగా మనకి ఉంటాయట ఆ యొక్క పదార్థములన్నీ కూడా. అలాంటి భోగ్యభూతములైన పదార్థం వాడా స్వామి మనకి భోగ్య పదార్థంగా ఉంటున్నటువంటి స్వామి అని అంటున్నారు ఆళ్వారులు. అంటే ఆళ్వారులకి స్వామి ఎట్లాంటి వాడు అంటే ఒక అక్కారక్కనియే, ఎన్ అక్కారక్కనియే, ఒక శర్కర లాంటి వాడు. శర్కర ఎట్లాంటిది అంటే భోగ్య పదార్థం, ఒక భోగ్య పదార్థం లాంటి వాట ఆ స్వామి ఆళ్వారులకి. అంతేకాదు కనియే అంటే ఒక పండు లాంటి వాడా అని. అంటే పండు లాంటి వాడా అని ఏమిటి అంటే ఒక తీపి పదార్థాన్ని ముందు చెప్తున్నారు. తీపి పదార్థాన్ని చెప్పి ఒక కలకండ లాంటి వాడా, ఒక శర్కర లాంటి వాడా అని చెప్తున్నారు. అంటే ఆ శర్కర కాస్త భూమిపై వాలి ఒక చెట్టుగా మారి అది ఫలవంతమై ఆ పండు కాస్త ఈ భోగ్యభూతంగా ఈ యొక్క ఆళ్వారులకి అందినట్లుగా. అంటే చెట్టు భోగ్య పదార్థమే, చెట్టు నుంచి వచ్చేటువంటి ఫలము భోగ్య పదార్థమే. అలా అక్కారక్కనియే ఆ శర్కర భోగ్య పదార్థంగా ఉన్నట్టుగా ఆ ఆళ్వారులకి ఈ యొక్క స్వామి భోగ్య పదార్థంగా ఉన్నారట. అలాంటి భోగ్య పదార్థంగా ఉండేటువంటి స్వామి పరంపదంలో ఉండేటువంటి నిత్యసూరి గోష్ఠి ఏ విధంగా అయితే నిన్ను భోగ్య పదార్థంగా చూస్తారో అలా నీవు నాకు భోగ్య పదార్థంగా ఉన్నావయా అని అంటున్నారు. అంటే ఆ యొక్క నిత్యసూరి గోష్ఠి అంతా కూడా స్వామిని ఎట్లా చూస్తున్నారు? ఒక భోగ్య పదార్థంగా చూస్తున్నారు. ఎట్లాంటి నిత్యసూరి గోష్ఠది? ఎత్ర ఋషయ ప్రథమజాయే పురాణాహ అని పరంపదాన్ని వర్ణిస్తుంది. అంటే ఎక్కడైతే పురాణ పురుషులైనటువంటి ఋషులు ఇత్యాదిగా ఉండేటువంటి వారందరూ కూడా ఉంటారో అదే పరమపదము అని అంటారు. వారు ఏం చేస్తూ ఉంటారు? కేవలము స్వామినే ఆరాధిస్తూ, స్వామినే ఆనందిస్తూ, స్వామినే భోగ్య పదార్థంగా ఉంటూ అహమన్న మహమన్న మహమన్నం అని చెప్పినట్లుగా అలా ఉంటారట వారందరూ కూడా. ఎక్కాలత్తందయాయ్ ఎన్నుల్ మన్నిల్ మత్తు యాదొండ్రం వేండేన్ అని అంటున్నారు. సర్వకాల సర్వావస్థల యందును కూడా స్వామివై మనస్సున నిలిచినచో ఏ కాలమందైనను కూడా ఏమీ కోరను అని అంటున్నారు. అంటే నువ్వెక్కడుండాలి?
ఎల్లప్పుడూ నా మనస్సునందే నువ్వు నిత్య నివాసం చేస్తూ ఉండాలి. అలా నిత్య నివాసం చేస్తూ ఉన్నప్పుడు మాత్రం నేను అన్య విషయాలను కానీ అన్య వస్తువులను కానీ కోరుకొనను సుమా అని అంటున్నారు. ఎందుకు అంటే ధ్రువునితో వశిష్ఠాదులు అందరూ కూడా అంటారట, ధ్రువుడు తపస్సు చేయడానికి బయలుదేరుతున్నాడు. మరి ఎవరిని తపస్సు చేయాలి, ఏ విషయమై తపస్సు చేయాలి అనంటే వశిష్ఠాదులు ఉండేటువంటి పురోహితులు వీరందరూ కూడా ఆ ధ్రువుడికి మంచి చెప్పి చెప్తున్నారు. ఎవరిని నువ్వు ఎవరి గురించి నువ్వు తపస్సు చేయాలి, కేవలము నారాయణుని గురించి మాత్రమే తపస్సు చేయాలి సుమా అంటూ, ప్రాప్నోష్య ఆరాధితే విష్ణో మనసా యజ్ఞదిచ్చతి త్రైలోక్య అంతర్గతం స్థానం కిమవస్స ఉత్తమోత్తమం, వస్స ఉత్తమోత్తమం అని చెప్తున్నారు. నాయనా, శ్రీమన్నారాయణుని కీర్తించడమే, శ్రీమన్నారాయణుని ధ్యానించడమే ఉత్తమోత్తమైనటువంటి తపస్సు సుమా అని చెప్పి ఆ ధ్రువుడిని పంపిస్తారట ఆ యొక్క తపస్సుకి. ధ్రువుడు వెళ్ళి తపస్సు చేస్తున్నాడు. ధ్రువుడు వెళ్ళి తపస్సు చేస్తే ఆ ధ్రువుడి యొక్క మనస్సులో ఎవరు నిబిడీకృతమై ఉన్నారు, శ్రీమన్నారాయణుడే నిబిడీకృతమై ఉన్నాడు. తన మనస్సులో ఎప్పుడూ శ్రీమన్నారాయణుడు ఉండడం చేత ఎదురుగా శ్రీమన్నారాయణుడు వచ్చి నిలిచినప్పటికీ కూడా కళ్ళు తెరవలేదట. అంటే అన్య విషయముల మీద కానీ అన్య వస్తువుల మీద కానీ మనస్సు వెళ్ళలేదట ఆ యొక్క ధ్రువుడికి. ఎప్పుడు కూడా ఎటువంటి విషయములని అడగకుండా ఉంటుందట ఆ మనస్సు. అలా ధ్రువుడి యొక్క సంకల్పం చేత తన మనస్సులో ఆ శ్రీమన్నారాయణుని ఉంచుకొని శ్రీమన్నారాయణుడినే ప్రార్థించాడట ఆ యొక్క ధ్రువుడు. అలా మనస్సును నిబిడీకృతం చేసుకుంటే స్వామి చేత ఆ మనస్సు అన్య విషయములపై వెళ్ళదు అని అంటారు. అంటే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది అని అర్థం. ఎప్పుడు ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది, వేదం చెప్తుంది, శ్రోత్రస్య శ్రోతం మనసో మనోయత్ వాచోహ వాచం సౌప్రాణస్య ప్రాణ చక్షుషక్షురితి ముచ్యత ధీరా ప్రేత్యస్మాల్లోక అమృత భవంతి. లోకా అమృత భవంతి, ఈ లోకములన్నీ కూడా అమృత భవంతి, అమృతంగా మారిపోతాయి. ఎప్పుడు అంటే శ్రోత్రస్య శ్రోతం, ఏ ఇంద్రియం చేత ఆ ఇంద్రియం యొక్క పనులను నిర్వర్తింపజేయాలి, ఏ ఇంద్రియం చేయవలసినటువంటి పని ఆ ఇంద్రియం చేస్తే ఇంద్రియ నిగ్రహం అనేది కలుగుతుంది. అలా మనోయ మనోయదు, మనస్సు ఏం చేయాలి, కేవలము శ్రీమన్నారాయణుడిపై మాత్రమే వసించి ఉండాలి. అలా వసించి ఉన్నప్పుడు ఆ మనస్సులో స్వామి ఉంటాడు. వాచోహ వాచం, ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలి, స్వామినే కీర్తిస్తూ ఉండాలి. మన మనస్సులో ఏ మాట అయితే వస్తుందో ఆ మాటనే మనం ప్రస్ఫుటం చేయాలి, ఆ మాటతోనే స్వామిని మనం కీర్తించాలి. ఎలా అంటే బేకగళంబువోలే అని అంటారు. అంటే బేకగళంబువోలే అంటే ఒక కప్ప ఏ విధంగా అయితే ఏం మాట్లాడినా ఎలా మాట్లాడినా ఎవరితో మాట్లాడినా తనకి సంసారం ఉంటుందండి. ఆ యొక్క చెరువులోనో లేకపోతే నీటిలో సంచరించేటప్పుడు తన తోటి వాళ్లతో పిలిచినప్పుడో మాట్లాడుతున్నప్పుడో ఏదైనా అడిగినప్పుడో ఎలా మాట్లాడుతుంది, బెకబెక అంటుంది. అంటే తను ఏది మాట్లాడినా బెకబెక, అంటే తన సంసారాన్ని పిలవాలి, తన పుత్రుల్ని పిలవాలి, లేకపోతే ఏదో కావాలని కోరుకుంటుంది, ఏదో అడుగుతుంది, ఏది చెప్పినా తన నోటంటే ఏమొస్తుంది, బెకబెక బెకబెక అని అంటూ ఉంటుంది. అలా బేకగళంబువ్వాలి, మన నోటి మాట ఏది వచ్చినప్పుడు కూడా రామ రామ కృష్ణ అనే స్వామి యొక్క నామంతోనే మనం ఆ మాటల్ని కీర్తించాలి. అలా స్వామిని మనం కీర్తిస్తూ ఉండాలి సుమా. అలా ఇంద్రియ నిగ్రహం కావాలంటే ఏ ఇంద్రియం చేత ఆ ఇంద్రియం పనిని చేయించాలట. అలా చేయించినప్పుడు చక్షురితి అంటే ఈ కన్నులు చేయవలసినటువంటి పనులు కన్నులు చేయాలి. అంటే సదా ఆ స్వామిని మనం చూస్తూ ఉండాలి, స్వామి యొక్క ఆనందాన్ని అందాన్ని చూస్తూ మన మనస్సుని ఆనందంతో నిబిడీకృతం చేయాలి. ఏ ఇంద్రియం చేత ఆ ఇంద్రియం చేయవలసినటువంటి పనులు చేయిస్తే మనస్సున స్వామి నిబిడీకృతమై ఉంటాడు అని అంటారు. అంటే చక్షువులు చేయవలసినటువంటి పని చక్షువులు చేయాలి. అంటే సదా ఈ యొక్క నేత్రములు స్వామి యొక్క అందాన్నే చూస్తూ స్వామినే ఆరాధిస్తూ ఉండేటువంటి చక్షువులు అలా చేసినప్పుడు తన మనస్సునందు స్వామి నిబిడీకృతమై ఉంటాడు. అలా ధ్రువుడి యొక్క మనస్సులో స్వామి నిబిడీకృతమై ఉంటాడు. మరి ఎల్లప్పుడూ
ఎప్పటి వరకు ఉంటాడు? యావదా వర్తతే చక్రం యావతీ చ వసుందర. ఈ ఆత్మ ఉన్నంత వరకు కూడా స్వామి మనస్సునందు నిబిడీకృతమై ఉంటాడు అని అంటాడు. నెడియాయ్ అడి మనం అంటే స్వామి యొక్క వాత్సల్యం ఎట్లాంటిది? అల్పభక్తి కలిగినటువంటి వాళ్ళని కూడా స్వామి రక్షించేటువంటి గుణము. రక్షిత జీవలోకస్య స్వజనస్యత రక్షిత. తన యొక్క లోకములతో పాటు తనని ప్రార్థించిన వాళ్ళని, తనని ప్రార్థించిన వాళ్ళని కూడా తను రక్షిస్తూ ఉంటాడట స్వామి. ఆయన యొక్క స్వభావం అది. అలా స్వామిని ప్రార్థిస్తే చానట, ఇంద్రియములు చేయవలసినటువంటి పనులు చేత స్వామిని కీర్తన చేయిస్తే చానట, స్వామి మన మనస్సునందు నిబిడీకృతమై ఉంటాడట. అంటే కాముకులు చేయవలసినటువంటి కామ్యం ఎట్లా ఉంటుంది అంటే, ఏదో హోమంలో నెయ్యి వేస్తే ఎట్లా అయితే జ్వాల మళ్ళీ పెరుగుతుందో అలా ఈ కోరికలన్నీ కూడా పెరిగిపోతూ ఉంటాయట. ఒక కామం తర్వాత ఒక కోరిక తర్వాత ఒకటి, ఒక కోరిక తర్వాత ఒకటి, అలా పెరిగిపోతూ ఉంటాయి. కానీ ఇంద్రియ నిగ్రహం ఉన్నవాడు ఇంద్రియములు చేయవలసినటువంటి పనులు ఇంద్రియంలో చేయిస్తే స్వామి కాస్త మన మనస్సునందు నిబిడీకృతమై ఉంటాడు. ఎల్లప్పుడూ కూడా ఎల్లవేళలా స్వామి మనస్సునందు నిబిడీకృతమై ఉండి మనని కటాక్షిస్తూ ఉంటాడు. అటువంటి మనస్సుని మాత్రమే మనం స్వామిని కీర్తిస్తాం సుమా. అలా ఉన్నయ్యానే అప్పుడు నిన్ను వేండేన్ మత్తుం యాదుం యాదొండ్రం వేండేన్. మరొక అన్య విషయాన్ని కానీ అన్య వస్తువులను కానీ నేను కోరుకున్నాను సుమా. స్వామి నా మనస్సునందు నువ్వు వేంచేసి ఉండి నన్ను కటాక్షించవలసింది అని ఈ పాసురంలో ఆళ్వారులు ప్రార్థిస్తున్నారు. ఆళ్వార్ దివ్య తిరువడిగలే శరణం. ఎక్కాల తెందయాయ్ ఎన్నుల్ మన్నిల్ மற்ற காலத்திலும் யாதொன்றும் வேடேன் மிக்கார் வேத விமலர் விழுங்கும் என்ன காரக்கனியே உன்னையானே ஆழ்வார் திருவடிகளே சரணம்.